హాయ్ హలో అండ్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ అందరికి మిమ్మల్ని చూడగానే ఇద్దరం ఒకేసారి మొదలెట్టాం రీసౌండ్ చాలా గట్టిగా వచ్చింది సో వెనక వరుసలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ముందు వరుసలో ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి హలో యా అందరూ రైట్ హ్యాండ్ పైకి ఎత్తాలమ్మా ఇప్పుడు చేయబండి హలో ఓకే ఇది వెళ్ళిపోమని కాదుగా ఓకే So firstly, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన ఈవెంట్ మా ఈటీవీ సూపర్ మస్తీకి లైవ్గా వీక్షించడానికి మీరందరూ ముందుకు వచ్చారు సో మీ అందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏ వార్మ్ వెల్కమ్ ఈటీవీ సూపర్ మస్తీ సో సూపర్ మస్తీ చేయడానికి మేము రెడీ సో మీరు రెడీయా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అదిరిపోయే కామెడీ స్కిట్స్ ఉన్నాయి అండ్ అన్నిటికంటే మించి మీ చప్పట్లు ఉన్నాయి హే మీరు చాలా స్మార్ట్ నాలాగే వెంటనే పట్టేశారు ఓకే ఇందాక నుంచి ఒక్క క్వశ్చన్ పీకేస్తుంది బుర్రలో అడిగేస్తాను అసలు నీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అది మరి అంటే డెఫినెట్ గా చాలా మంది ఉండే ఉంటుంటారు కానీ నిన్ను బాయ్ ఫ్రెండ్ గా అనుకుంటూ ఎంత మంది అమ్మాయిలు బతికేస్తున్నారు అమ్మా అసలే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నాకు ఉంటారు అమ్మా మాకందరికి మా శ్రీకృష్ణ భగవానులే సో ఆయన ఫ్లూట్ వాడారు నేను మైక్ వాడుతున్నాను అంతేగాని పెద్దగా బట్ అవన్నీ పక్కన పెడితే ఆయన పేరెత్తాం కాబట్టి ఆయన పాటతోనే స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ఈవెంట్ ని అద్భుతమైన సాంగ్ వేణుమాధవ అనే సాంగ్ ని మన ముందు పాడడానికి ఒక వండర్ఫుల్ లెజెండరీ సింగర్ రాబోతున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చిత్ర గారు చేసిన పుణ్యమీదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా
ఆడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా సాధారణంగా అన్ని షోల్లో చప్పట్లు కొడతారు కానీ వీళ్ళు వేరే రకం చప్పట్లతో పాటు ఈలలు కూడా వేస్తున్నారు. యా కానీ మేము ఊరినే వెళ్ళిపోం, మిమ్మల్ని 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 అందరినీ మొత్తం అందరిని ఎంటర్టైన్ చేసే వెళ్తాం. కాబట్టి ఈసారి శ్రీమంతుడి మూవీలోంచి రామరామ సాంగ్ పాడడానికి వస్తున్నాడు. బ్లడ్ లో రెడ్ బుల్ వేసుకున్నా మా హేమచంద్ర జాయిన్ అయ్యాడు, వెల్కమ్ హిమ్. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జన్మం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే దట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ మహా శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో నితస్తీయ శివధనస్సు ఎత్తినాడు నారి పెట్టి లాగినాడు రో నితస్తీయ నింగు కెక్కి పెట్టినాడు పెళ్ళబెళ్ళబెళ్ళు మంటు ఆకాశాలు పూలినట్టు బడబడబడబళ్ళు మంటు దిక్కులన్నీ పేలినట్టు విలవిలవిలవిల్లు మరిచి జనకరాజు వల్లుడాయరు రామ 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 రామదండులాగా అందరొక్కటో దామ వాసిగ్వే రామ 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 రామదండులాగా అందరొక్కటో దామ అచ్చ
రజని అందరూ కూర్చున్న డాన్సర్స్ కదా రజని. మంచుకున్న బతుకునంత పడం పెట్టి అలమలుపులు కతుకులున్న ముళ్ళదారి తనక తనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామదండులాగా అందరొక్కటో తామా రామ 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 రామదండులాగా అందరొక్కటో తామా. హే రామ సక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సూపు తాకి కంది పోతాడంట అందగాళ్ళకి గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికి చేతి కందడంట. దేవుడల్లే పుట్టినాడు రో ఇంత సతీయ దేవుడల్లి ఎదిగినాడు రో సతీయ దేవుడల్లి ఎదిగినాడు రో సదీయ పూల పూజలందినాడు పద పద పనమంత నీసి పెనకడలని దాటినట్టు పది పది తలలున్న వాణ్ణి పట్టి దాటదీసి చెడు తల ఉంది తావు దెబ్బ తప్పదట్టు చెప్పినాడు రో. రామ 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 sing with me 1 2 3 4 rama 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 aha rama dandu laga andar one more time rama 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 dandu laga andar o maha o maha o maha o maha o maha lago manandaro katau tama 1 2 1 2 3 4 5 rama 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 dandulaga andaru katau tama rama 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 dandulaga andaru katau tama rama 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 థ్యాంక్ యూ. మెయిన్లీ ఒకళ్ళకి మాత్రం నిజంగా క్లాస్ కొట్టాలి. టూ పీపుల్, ఫస్ట్ ద బ్యూటిఫుల్ సింగర్ వల్లికి ఒకసారి గట్టిగా వేసుకోండి అందరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అలాగే టు ద లవ్లీ కోరస్ సింగర్స్ ప్రసాద్ గట్టిగా చవ్వండి ప్లీజ్. బ్యాక్ స్టేజ్ కోరస్ సింగర్స్ ప్రదీప్ అండ్ శ్రీకాంత్, శ్రీకాంత్కి గట్టిగా చెప్పండి ప్లీజ్. అండ్ పాట రాకపోయినా అద్భుతంగా పాడతాను అని అనుకునే శ్యామల గారికి గట్టిగా వేసుకోండి. ఇప్పటివరకు చెప్పిన గారు ఇది మాత్రం నిజం భయ. సో ఇప్పుడు ఒక మంచి పాట గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది కూడా హాలోవీన్ పాట, ఇంకా టైం ఉంది. మీరు ఇంకా ఈ జనరేషన్ లో బూచోళ్ళు తిరుగుతున్నారమ్మా? కాదు, ఒమాహాలో ఇలా మమ్మీలు తిరుగుతుంటాయా? అంటే పిల్లలకు చూపిస్తున్నారు కూడా ఆంటీ, ఆంటీ చూపిస్తున్నారు అగో అలా ఉన్నామని. ఇప్పుడు అసలు అసలు ఎవరు ఎవరు మనోగారు అయి ఉంటారు. ఏ పొట్టలేదు కదా, మనోగారు కాదు. మరి సునీత గారు, సునీత గారు, సునీత గారు అయితే ఇవాడికి సిగ్గుపడుతుండేవాళ్ళు కదా. అయ్యో కాదు 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 కాదు, ఎవరు అయి ఉంటారు?
ఎవరు కనిపించట్లేదు. అరే నాకు తెలిసి ఆగండి, ఇది రివీల్ అవ్వాలంటే మనం రివీల్ చేసేద్దాం. మనసు మీద వలదు వెయ్యొద్దు, వయసు మీద ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలదు వెయ్యొద్దు, వయసు మీద ఎగరని బాలికు రాళ్ళరి కళ్ళి తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద ఎగరని పాలికు రాళ్ళరి కళ్ళి తుఫాను వేగాలతో ఎవడి ఆనంద పాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పింది మనకు వేదం కాదని వారే లేరురా, మనకి తోచింది చేసి చూద్దా ఎవరు ఏమంటూ ఎందిరా. ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద ఎగరని పాలికు రాళ్ళరి కళ్ళి తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద ఎగరని పాలికు రాళ్ళరి కళ్ళి తుఫాను వేగాలతో. చాటున్న రేపుని చీకటైనా ఆపగలరా, వచ్చే కనల్ని వద్దని పెరికి పరదా కప్పగలరా, ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ మందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురు అంటే ఎలా, ఏడుగు ఎదుడుగు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా తడబడకు ఈ ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు, వలలు వెయ్యొద్దు, ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో. అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. నిన్నలేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని, నువ్వెవరు నేనెవరు ఈ క్షణాన్ని కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇది అందించి అందరిలో నవ్వు నింపుదాం. ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద ముసుగు వెయ్యొద్దు, మనసు మీద వలలు వెయ్యొద్దు, వయసు మీద ఎగరని పాలికు రాళ్ళరి కళ్ళి తుఫాను వేగాలతో ఎవడి ఆనంద బాధదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పింది మనకు వేదం
ఇష్టం కాదనే వారే లేరురా మనకి తోచింది చేసి చూద్దాం ఎవరు ఏ పట్టు ఎందిరా ముసుగు వెక్యొద్దు మనసు మీద వలలు వెక్యొద్దు వయసు మీద యూనో లేడీస్ కి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అవును కదండి, చాలా చాలా. ఆవిడ చూడండి, ఎస్ 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 అని తలవుతారు. రీసెంట్ గిఫ్ట్ వచ్చినట్టుంది. సో గిఫ్ట్ నిజంగా ఇష్టం అమ్మా, ఎందుకంటే లేడీస్ కి ఇవ్వడానికి గిఫ్ట్లు చాలా ఉంటాయి లిస్ట్ లో. అవును, జ్యువెలరీ, హెయిర్ క్లిప్ దగ్గర నుంచి మొదలెట్టుకుని, బొట్టు బిల్లల దగ్గర నుంచి మొదలెట్టుకుని, శారీ, జ్యువెలరీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ పౌచులు గిఫ్ట్ కింద ఇస్తే ఏదైనా ఓకే, వాచ్లు అదిగో. సో గిఫ్ట్ కింద ఇస్తే ఏ లిస్ట్ అయినా గిఫ్ట్ కింద తీసుకోవాలి. మీరే అబ్బాయిలకు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు గిఫ్ట్లు? BMW కార్. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వ నాకు. అంటే బొమ్మది నిజంది కాదు, బొమ్మదా? ఓకే. రోలెక్స్ వాచెస్. అసలు మీరు ఏమిస్తే ఆనందపడతారు చెప్పు. పోనీ ఒక గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారా? అది అంకుల్స్ మాట నేను డిసైడ్ చేస్తాను, అది కాదమ్మా. ఇప్పుడు మీరు మమ్మల్ని చూశాక నవ్వితే చాలమ్మా, మాకు అదే పెద్ద గిఫ్ట్. అంతకు మించి మాకేం ఒప్పు కదా సార్? ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంట్లో ఉన్న లేడీస్ మనల్ని చూడగానే కాస్త నవ్వితే, అంటే లేట్ ఎందుకు వచ్చావు, ఫ్రెండ్స్తో ఎందుకు బయటికి వెళ్ళావు, పార్టీలకు ఎందుకు వెళ్తున్నావు, జీతం ఏం చేస్తున్నావు, ఇవన్నీ అడగకుండా రాగానే ఒక స్మైల్ ఇస్తే చాలు కదా, అదే పెద్ద గిఫ్ట్ ప్రతి ఒక్కరికి. సో అలాంటి గిఫ్ట్ అంటే అది రావాలి అంటే యూనో మీరు చేసే మాయే మీ స్మైల్ అమ్మ మా అందరికీ. సో ఎప్పుడు ప్రతిరోజు మేము అనుకుంటూ ఉంటాం, ఏమని అంటే ముద్దు వచ్చినప్పుడు ఏం మాయ చేసావే నవ్వుతూ అనుకుంటాం, కోపం వచ్చినప్పుడు ఏం మాయ చేసావే అనుకుంటు. సో ఇప్పుడు మాత్రం ఏం మాయ చేసావే మూవీ నుంచి ఒక అదిరిపోయే సాంగ్ వస్తుంది. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విజయ్ ప్రకాష్ గారు. హృదయం కరిగి చివెళ్ళకే నా మరో హృదయం కమరే విరిపారి అది నిన్ను వదలదే లవ్లీ. వచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఒన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. హొసాన గాలుల్లో నీ వాసన, హొసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, ఊపిరినే వదిలేస్తున్నా, ఊహల్లో జీవిస్తున్నా, ఊపిరిని వదిలేస్తున్నా. Everybody wanna know, I feel like really wanna be here with you. It's nothing enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna be there when you're calling out my name. Hosanna, feeling like my whole life has changed. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me are calling out to you. Hello, oh my, hello, hello, hello. Yo, Hosanna. Hosanna. Keep it going. Come on, Omaha, yeah. That's lovely. Woo! Hosanna.
రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా. ఓ తేనె గింజ పళ్ళున్న కొమ్మల్లే పై పైనే అందకుండా ఉంటావుగా. హొసాన్న ఆ మబ్బువా నవ్వదా, హొసాన్న ఆ కొమ్మ తేనివ్వదా. నా చింత చేరవా, ఈ చింత తీర్చవా, ఏమంటే నేను నీకు అందగాని వాణ్ణి కానుగా. హలో కమ ఎవరి సింగ్ విత్ మీ, హలో వన్ మోర్ టైమ్, హలో యు ఓ ఓ హొసాన్న. ఊపిరినే వదిలేస్తున్నా, ఆశల్లో జీవిస్తున్నా, కాయుడై వదిలేస్తున్నా. ఓకే సరిపోదు, ఇంకా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ విజయప్రకాష్ సార్, కమ్ ఆన్. సచ్ ఎ వండర్ఫుల్ సింగర్, ఆయన పాడిన ప్రతి పాట నిజంగా ఎనర్జీ మీటర్ని లేపుతుంది. ఆయన పాడితే జయహో అని పాడితే ఆస్కార్ దాకా వెళ్ళిపోయింది ఆ పాట స్లమ్ డాగ్ మిలియనేర్లో. అండ్ రీసెంట్ జనతా గ్యారేజ్లో జయహో అన్న అదిరిపోయింది. అండ్ కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి అన్న ఆయనే అనగలడు. అండ్ విడారడుగుల బుల్లెట్ అన్న కూడా ఈయనే అనగలడు. సార్ మా కోసం ఒక్కసారి విరాడ టైటిల్ సాంగ్. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ధనవాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన శౌరి పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన దత్త హృదయుడో విడు ఆరటు గుల్ల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్. ఎవరీబడీ సింగ్. విడు ధైర్యం విసిరిన రాకెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది మా విజయప్రకాష్ గారు. ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇది ఓన్లీ శాంపుల్ వర్కే.
సో ఫుల్ పిక్చర్ ఇంకా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఒమహా, యూఆర్ ఫెంటాస్టిక్, లవ్ యూ. ఓకే శ్యామ్లా, సాధారణంగా జోలపాట ఎవరి కోసం ఎవరు పాడతారు? పిల్లలకి అమ్మ పాడుతూ ఉంటారు. ఇక చూడు, ఇక్కడ కూడా ఒక ఆగో, ఎలా పాడుతున్నారు చూడు, ఆ పిల్ల తొందరగా పడుకోవాలని. నీకు జోలపాటలు అనిపిస్తోందా? మామీ సురేష్ అని అప్పుడు ఆవిడ అంటే, నో లుక్ అంకుల్ ఆంటీ ఆన్ స్టేజ్ దేర్ అని చెప్పి ఆవిడ చూపిస్తారు, అంతే జోలపాట కాదు. సో కానీ జోలపాట సాధారణంగా అమ్మ బిడ్డ కోసం పాడుతుంది, బట్ ప్రియుడి కోసం ప్రియురాలు ఎప్పుడు జోలపాట పాడతారు తెలుసా? మేబీ ఆ ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు. దూరంగా ఉంటే జోలపాట పాడటం ఎందుకు, బాయ్ చెప్తే చాలు. ఆహా, అంటే ఊహించుకుంటూ పాడతారు కదా. లేలే, అంకుల్ని ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కోసం జోలపాట పాడేసి వీళ్ళు షాపింగ్కి వెళ్తారు. అలాంటి సందర్భాల్లో కిట్టి పార్టీ ఉన్నప్పుడు, ఓకే, లేడీస్ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు, యా ఇలాంటి అప్పుడల్లా జోలపాట పాడతాడు, జోలలోలం అని పాడతారు. బట్ ఈసారి మాత్రం ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సింగర్స్ మన ముందుకు రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు. కలెత్తుకు పోవో కురా
ప్రియురాలు ప్రియుడి కోసం కాదమ్మా ఈ పాట వింటే ఎవరైనా పడుకుంటారు పడుకున్నారా చక్కగా మెలుకుగా ఆవు నుంచి కాలు తని పడుకోవడం కాదు అని అంటది అలా హాయిగా నిద్రలోకి వెళ్తారు అంటున్నా పడుకుంటారా అంటే ఓ మంచి పాట విన్నప్పుడు వచ్చే స్పందన లాంటిది అనమాట పాటకు తగ్గట్టు ఓకే శభాష్రపతి భలే కవర్ చేస్తా ఓకే అనాల్సిన మాట అనేశాడు ఓకే సో మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఎప్పుడైనా సరే కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనకి చాలా ఆనందం అనిపిస్తుంది కొన్ని కొన్ని వాటికి ఆ కాంబినేషన్స్ అలా సెట్ అవుతాయి ఏది నువ్వు కొన్ని మంచి కాంబినేషన్స్ చెప్పు ఇప్పుడు వానలో ఆ మిరపకాయ బజ్జి బాగుంటుంది ఎండలో లస్సి బాగుంటుంది మామిడికాయలు మామిడికాయ ముక్కలు అయితే ఉప్పు కారం బాగుంటుంది ఓమాహా వాళ్ళు మనం బాగుంటాం ఎగ్జాక్ట్లీ సో ఇలా కొన్ని ఎవర్గ్రీన్ కాంబినేషన్స్ ఎప్పుడు ఉంటూ ఉంటాయి అవి ఎప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి సో అలా మన సూపర్ మస్తీలో ఎవర్గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవాలంటే చిత్ర గారు అలాగే మనో గారు వాళ్ళిద్దరి సూపర్ కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సాంగ్ రాబోతుంది జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్ కొంచెం లౌలగా ఎంచు లంచం మన్మదించింది మంత్రం మంచం కమ్ కమానంది అందం చల్ చలాయించు సొంతం బల్బలే గుంది బంధం గ్రంథం చెలికాలి రగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బసోపో పుదరేకో అంటుకుంటే మోతగా గుంకుమా ఎంచు కొంచెం లౌలగా ఎంచు లంచం మన్మదించింది మంత్రం మంచం కమ్ కమానంది అందం చల్ చలాయించు సొంతం బల్బలి గుండి బంధం గ్రంథం తొలిబోడి కసి కౌగిళ్ళ కావిళ్ళతో పోని పతి పోని కసి చెక్కిళ్ళ నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రాజా విరభూసింది ముళ్ళతో తెలవారిపోతుందా తొలి కోడి కూసింది కలలేని కంటున్నా కథ బాగా ముదిరింది ఒకే వరద చలరే సరద ఏదో మగత ఇత దాటి ఏటి వంపో ఏటి సొంపో ఉన్న టెంపో పెంచకై కుంకుమ ఇంచు కొంచెం లౌరగా ఇంచు లంచం మన్మతించింది మంత్రం మంచం కమ్ కమా నంది అందం చల్ చలా ఇంచు సొంతం బల్బలి గుండి బంధం గ్రంథం గంట అరగంట సరిపోదంట ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు అంటూనే చీపాడు అంతంతో రాపాడు అసలే రతివి అవుతావే సతివి ఒంటికాయ సుంటి కొమ్ము వంటుకుంటే ఘాటురా కుంకుమ ఇంచు కొంచెం లవ్లగా ఇంచు లంచం మన్మదించింది మంత్రం మంచం కమ్ కమానంది అందం చల్ చలా ఇంచు సొంతం బల్బలి గుండి బంధం గ్రంథం చెలిగాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ ఇలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోతో పుదరేతో అతుకుంటే మోతగా గంగుమా ఇంచు కొంచెం లవ్లగా ఇంచు లంచం మన్మదించింది మంత్రం మంచం కమ్ కమానంది అందం చల్ చలా ఇంచు సొంతం బల్బలి గుండి బంధం మరి అద్భుతంగా డాన్స్ చేసిన పిల్లల కోసం ఇంకోసారి చప్పట్లు. సో ఇప్పుడు మీరందరూ ఒక అద్భుతం చూద్దాం అనుకుంటున్నారా? మీలో డబుల్ ఎనర్జీ మేము చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు చప్పట్లు చప్పట్లు డబుల్ అవుతాయి, ఈలలు డబుల్ అవుతాయి. ఎందుకంటే ఈ వేదిక మీదకు ఒక వ్యక్తిని పిలుస్తున్నాను నేను. ఆ వ్యక్తి చూడడానికి సైలెంట్గా ఉంటాడు, ఫ్లాష్ బ్యాక్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వ్యక్తి ఎప్పుడు నవ్వుతో సిగ్గుపడుతూ ఉంటాడు, బ్యాక్ స్టేజ్లో దడదల్లాడిస్తాడు. మా అందరికీ భాష, మా అందరికీ అన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వందే మాతరం శ్రీనివాస్ గారు. మీ అందరికి తెలిసిన పాట ఇది, అందరు కొరసు పాడాలి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్న మీరెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మీద కడవ పెట్టి కదిలితే నమ్మ శ్రీరాములమ్మ, తరిమ పువ్వు వరిదొప్పు కందమ్మ శ్రీరాములమ్మ.
అమ్మ సిద్ధు మీద సిద్ధేసి సింగు మంటే నమ్మ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టే నమ్మ శ్రీరాములమ్మ పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ విచ్చుకొని ముక్క వూలే పచ్చి పాల నిక్కు వూలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ శేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ శేలల్లో మూలల్లో నువ్వు పచ్చకుండానే నువ్వు బదులకుండానే తల్లి సాత్విగా సేవ ఉండాలి సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ శ్రీరాములమ్మ అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ దేవుడిని వెలిగించి దివ్యమైనవమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా కోయలడా సందండే సన్నాయి మేళానమ్మా ఇప్పుడు చూడు అందరికీ అలవాటైన లాంగ్వేజ్ పోని ఇంగ్లీష్ అనుకుందాం ఒక ఐ లవ్ యూ అని చెప్పడం నిజంగా చెప్పే పద్ధతులు కూడా ఉంటుంది రైట్ సో పని చేస్తా ఇక్కడున్న జెంట్స్ అందరూ ఓన్లీ జెంట్స్ మాత్రమే మీ మీ పార్ట్నర్స్ కోసం వాళ్ళతో వచ్చినా రాకపోయినా పర్లేదు ఒకసారి ఓన్లీ జెంట్స్ మాత్రమే ఐ లవ్ యూ అనండి 1 2 3 దేవుడా ఏంటి ఏంటి సౌండ్ ఏంటి ఇప్పుడు చూడు మా లేడీస్ దుమ్ము దులిపేస్తారు కమాన్ రెడీ
ఇది సౌండ్ అంటే ఆ బెండకాయలు బెండకాయలయ్య హలో సో ఇంతకీ ఐ లవ్ యు అంటే సి హిందీలో ఒకలా చెప్తాం తమిళలో ఒకలా మలయాళంలో ఒకలా బెంగాలీలో ఒకలా బట్ ఇది మలయాళంలో ఎలా చెప్పు చెప్పు మలయాళంలోనా ఇంగ వడికి వడే వాండర్ ఇందుడ ఇదేంటిది నీకు వచ్చా మలయాళం ఇది కాదని మాత్రం తెలుసు పిచ్చదా నామైకరాల చెప్పేక ఇప్పుడే ప్రేమకు భాష లేదని అబ్బో సో ఇవి ఈ భాషలన్నీ ఒక ఎత్తు ఈసారి ఒక ఫారెన్ లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ చెప్పడానికి ఉమానేహా వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ Everybody up on the make some noise Hello rockstar I'm your angel Hello rockstar I am single Mr. rockstar How the mingle Chal chal rockstar Chetam jingle Okay anaya O kalakaru da Manji girlfriend ayo Deepan da gichi si break up I put ra Auto zomo karta Auto zomo karta Auto zomo karta Rockstar ni style ko like karta Auto zomo karta మార్చి వంద ఏళ్ళని వంద చేసి వండే గర్ల్ ఫ్రెండ్ అయి ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా ఆవు తుజో మోకార్త ఆవు తుజో మోకార్త ఆవు తుజో మోకార్త రాక్ స్టార్ నీ స్టైల్ కో లైక్ కార్త ఆవు తుజో మోకార్త
క్రౌడ్ ని చూసిన తర్వాత ఈ క్రౌడ్ కోసం ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. చిత్రమ్మ గారు పాడిన పాట ఓ ప్రియా ప్రియా. సో ప్రియమైన ఒమాహా ప్రేక్షకులందరి కోసం ఆ పాటని తెలుగులో మన ముందుకు పాడడానికి మరొకసారి చిత్ర గారు వస్తున్నారు అలాంగ్ విత్ హేమచంద్ర. లెట్స్ వెల్కమ్ దెం. రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నెల తాకేదెలాగా. చావు పల్లకి నిధి కన్నా ఏదో
గెలిపించు ప్రేమని కథ కాదు బ్రతుకంటే బలిగాని ప్రేమని వెళ్ళిపోకునిస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా తీర్చమందిలే కసి నింగినేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకి జయం ప్రేమది జయం ఓకే సో సూపర్ మస్తీలో ఇప్పుడు మనందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే ముందు ఆ సినిమా గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాము టాలీవుడ్ లో, ఎంతో మంది డైరెక్టర్స్ అద్భుతమైన సినిమాలు మనకు అందిస్తూ ఉంటారు, కానీ నా ఫేవరెట్ పర్సనల్ గా ఒక్కళ్ళు అంటే రాజమౌళి, ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్స్ అందరిలో. ఎందుకంటే ఆయన అందించిన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీ, ఒక పోలీస్ పవర్ని మనందరికీ చూపించిన సినిమా విక్రమార్కుడు. అందులో రవితేజ గారి యాక్షన్, బ్రహ్మానందం గారి కామెడీ, సాంగ్స్, కీరవాణి గారి మ్యూజిక్, వాట్ నాట్. ఏంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటి మా అనుష్క? బ్యూటిఫుల్ అనుష్క. అండ్ దాంతో జుమ్జుమ్మాయ సాంగ్ లో ఆవిడ ఉంటారు, అబ్బాబా భయ భయ తప్పు భయాలు అరవకూడదు, మీకు వదిన అవుతారు ఆవిడ. ఓకే సో మనందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మా బ్యూటిఫుల్ సింగర్స్ వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు అండ్ విజయప్రకాష్ గారు. పడుకోలేను పడుకున్నా నిదరే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నవ్వేను. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయ. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయ. పగలైనా లేవ్వలేను, లేచినా బయటికి రాను, వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాదు. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. తెల్లవాళ్ళు కబురులే సరిపోతాయా? గీత గీసి ఆటలుచయ్యా, గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా? జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే
I can see nothing, nothing. I can hear nothing, nothing. I can feel nothing, nothing. I can go nowhere, nowhere. Jum jum maya, jum jum maya. Premistene intati haya. నీతో గంటల కొద్ది అయి బాబయ్య తర్వాతే అయిపోద్ది ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది ఆశ దోశ అప్పడం ఇది ఏం బుద్ధి మరి అట్ట మన ప్రేమ ముదిరే కొద్ది పూచి కాదని చెబుతున్న బల్లని గుద్ది జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా తిరుపతి వెంకన్న స్వామి అన్నారావు సత్యన స్వామి యాదగిరి నరసింహ స్వామి నాగతి ఏమి ఏమి జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తే ఇంతటి హాయా. థాంక్యూ సో మచ్. థాంక్యూ. అండ్ ఆ పాట తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పాట వస్తే అది కూడా అలాంటి ఇలాంటి సాంగ్ కాదు, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిలిమ్స్ నరసింహ సినిమాలోంచి. సినిమా పేరు చెప్పగానే రెస్పాన్స్ చూసావా? యా. సో ఒక జుగల్బందీ లాగా అండ్ అటు రమకృష్ణ గారికి ఇటు రజనీకాంత్ గారి కాంబినేషన్ లో సూపర్ సాంగ్ అండ్ ఈ స్టేజ్ మీద హేమచంద్ర అండ్ కల్పన గారు పాడుతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. మెరి సేటి పువ్వా సిరిమువా పెరవేసుకోవరా తోడు రావా నాశ భాష వినవా. రేయిలో నీ గుండె పైన పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా 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 నా ముత్తుల్లో సత్తుల్లో హత్తుల్లో ఉండవా. శృంగార వీరా శృంగార వీరా రణధీరాగ్యోటి నా వెంటరారా నాశ ఘోష వీరారడు సిగపూలకై నువ్వు ఓడి పట్టుకోరా. వెచ్చని నా శ్వాసన నువ్వు చరి
పాటికి బలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరక నీకొక అనుమతినిచ్చా. సగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. నా బయట కొంగును మోయా, నా కురుల చిక్కును తీయా, నీకొక అవకాశమే. తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా, మోక్షము నీకే కదా. నింగే వంగి నిలచినదే వేడగరా. మెరిసేటి బువ్వా, సిరి బువ్వా, పెనవేసుకోవ నా తోడు రావా, నా సభాష వినవా. చెక్కి చెక్కి చేసినట్టు శిల్పం ఒకటి చూసా, తన చూపున అమృతం కాదు విషమును చూసా, తన నీడను తాకిన పాపమని వదిలి వెళ్ళ. నెగ్గదులే వలలో నా చేప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులే. రా అంటే నే బస్తానా, పో అంటే నే పోతానా, ఇది నువ్వు నేనన్న పోటి కాదు. నీ ఆజ్ఞలన్నీ తలకు దాల్చు, పురుషులెవరు పువ్వులు కాదు. మన ఈటీవీ సూపర్ మస్తీలో ఇప్పుడు ఇంకొంచెం మస్తీ చేద్దాం. ఇప్పటివరకు మేము పాడాం, మీరు ఆడారు, సో ఇటు పాట అటు ఆట వచ్చింది. ఇంకా దానికి ఒక కామెడీ యాడ్ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. రైట్, మిమ్మల్ని అందరినీ చలాకీగా నవ్వించడానికి, మీలో రాకెట్లా దూసుకుంటూ వెళ్ళిపోవడానికి ఓ ఇద్దరు ఆజానుబాహులు రాబోతున్నారు, కామెడీ కింగ్స్. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ చలాకీ చండి. ఇప్పుడు జనరల్గా మీ అందరికీ కార్లు ఎంతమందికి ఉన్నాయండి? కార్లు వచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయి, సొంత కార్లే కదమ్మా. వెరీ గుడ్. ఏంటంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కార్ కంపల్సరీ కావాలి, మనం బయట నుంచి ఇంటికి రావడానికి కార్ కంపల్సరీ కావాలి. మాకంటే అవసరం లేదు హైదరాబాద్లో. ఏ లిఫ్ట్ అంటే ఎవడో ఒకటి ఇచ్చేస్తాడు, ఇక్కడ అంత సీన్ లేదు కదా.
ఏ లెఫ్ట్ అనగా బ్యాక్ సైడ్ అంటారు నాకు తెలుసు. బట్ ఈ కారుతో వచ్చిన ఇదేంటంటే మీ అందరికీ జీపీఆర్ఎస్ గురించి బాగా అలవాటు అయిపోయింది, పిల్లలకి కూడా జీపీఆర్ఎస్ కావాలి కాబట్టి. ఇక్కడ జీపీఆర్ఎస్ అనేటప్పటికి ఒకే వాయిస్, పాపం మంగమ్మ లేకపోతే మంగతాయారో వాళ్ళిద్దరే ఉంటారు జీపీఆర్ఎస్లో. కానీ జీపీఆర్ఎస్కి చాలామంది ప్రముఖుల వాయిస్లు కనుక యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? యాక్చువల్గా అది మీకు చూపిస్తాం. నేను కార్ డ్రైవర్ని, మావాడు, వాడిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర నింపాలి. ఓకే, హలో సార్, ఎక్కడికి వెళ్తారు? కరెక్ట్, మీరు ఇంటికే కదా సార్? ఇంటికి వెళ్తాం. ఓకే సార్, రెడీ రెడీ సార్, కూర్చోండి. అంటే మన జీపీఆర్ఎస్ అనేది ఇంటికి వెళ్ళడం కష్టం సార్. ఆలోచిస్తున్నాం జీపీఆర్ఎస్. అదే సార్, నాకు ఇంటి అడ్రస్ తెలియదు, సో కొంచెం నొక్కండి నొక్కండి. రావట్లేదు సార్. ఎందుకు ఆలోచిస్తారు? నొక్కను సార్, ట్రై చేయండి. అంటే అది నేను కొత్త సార్ ఇక్కడికి, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. జీపీఆర్ఎస్ రావట్లేదు. రావట్లేదు సార్, ఇంగ్లీష్ రాదు నాకు. ఏముండే, అది రాకపోతే దాన్నే అలా నొక్కుంటూ కూర్చోవాలి. మన సెల్ ఫోన్ లో పోయిన రింగ్ టోన్స్ ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటి మార్చేట్లా. ఆ వాయిస్ కాకపోతే ఇంకో వాయిస్ పెట్టుకోండి, ఈజీగా వెళ్ళిపోతారు. మీకు నచ్చిన వాయిస్ పెట్టుకోండి సార్. అవునా సార్? పెట్టండి. ఓకే, వైఎస్ జగన్ సార్ అడ్రస్ అడగండి. రెడీ సార్? సార్ ఇంటికి వెళ్ళాలి. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, మీరు మనసులో ఉన్న మాట చెప్పండి. ఇంటికి వెళ్ళాలి సార్. ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు? చాలా బాధగా ఉంది. ఒక కుర్రాడు రోడ్డు మీద ఇల్లు లేక పడుంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్ళు సూటిగా అడుగుతున్నా, ఒక్కటే అడగదలుచుకున్నా, ఇల్లు కట్టించండి, కుర్రాడు బతుకుతాడు అనుకుంటున్నా. నాకు ఇల్లు ఉంది సార్, ఇంటికి రూట్ తెలియట్లేదు అంతే. ఒక్కటే చెప్పదలుచుకున్నా, తమ్ముడు కారు తీసుకున్నావు, గేర్ వేసుకో, ముందుకెళ్ళు, 1 కిలోమీటర్ పో, 2 కిలోమీటర్లు పో, 3 కిలోమీటర్లు పో, 4 కిలోమీటర్లు పో, 5 కిలోమీటర్లు పో. ఎన్ని కిలోమీటర్లు పోయినా ఇల్లు రావాలి కదా సార్, ఇల్లు అడ్రస్ తెలియట్లేదంటే. రాదనే చెప్తున్నాను తమ్ముడు, ఎన్ని కిలోమీటర్లు పోయినా ఇల్లు కనబడే పరిస్థితే లేదు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, ఇంకోసారి రైట్ తీసుకో. ఎన్నిసార్లు రైట్ లెఫ్ట్ తీసుకుంటా సార్, నాకు వాయిస్ వద్దు ఇది. ఓకే, ఇప్పుడు బొత్స గారు అయితే కరెక్ట్ చెప్తారు మాకు. ఇది తిది ఉన్నట్టుండి, ఇంతకంటే మేమే చెప్తా, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. కారు ఆల్ది, ఇల్లు ఆల్ది, నన్ను అడిగితే నేనేది చెప్తాను. మా ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2 నెలలు పాలన ఉంది, మేమెవరిని ఇల్లు అడిగామా? లేదే. మరి వాళ్ళు ఇంటి మమ్మల్ని అడిగి తప్పు, మమ్మల్ని అడగకూడదు, అలాగే పద్ధతి మార్చుకోవాలి. కానీ అడిగారు కాబట్టి చెప్తున్నాం, కారు ఎక్కండి, గేర్ మార్చుకోండి, ముందుకు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మాకు తెలుసు సార్, మా ప్రభుత్వం యువతకి ఇచ్చే సందేశం ఇదే, ముందుకు వెళ్ళమని చెప్తాం. ఇల్లు సోనియా మేడం గారు, హలో నాయుడు గారు, నాయుడు గారు కానీ చెప్తారు. వాజ్పేయిజీ కథ, వాజ్పేయిజీ కథ, నరేంద్ర మోడీజీ కథ, అండ్ సో మెనీ టైమ్స్ ఈ ఆస్కింగ్ ఫర్ అవుట్ సైడర్స్, సో మెనీ, దిస్ ఇస్ వెరీ క్లియర్ అడ్రస్ సార్. హలో, ఈ ఇస్ ఆస్కింగ్ ఫర్ అడ్రస్, మోడీజీ కథ, మోడీజీ కథ, సో మెనీ టైమ్స్ వాజ్పేయిజీ కథ, దెర్ ఇస్ ద హిల్, టేక్ లెఫ్ట్ 3 కిలోమీటర్స్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్ అండ్ గో అవే ఫార్ అవే, దిస్ ఇస్ వెరీ క్లియర్ క్లియర్ అవి తప్పితే ఏం అర్థం కావట్లేదు. హలో అడ్రస్ సార్, ఇంటికి వెళ్ళాలి అడ్రస్. హీస్ ఆస్కింగ్ ఫర్ హౌస్ అడ్రస్, మోడీజీ సో మెనీ టైమ్స్ కేతా హై, వాజ్పేయి కేతా హై, సో మెనీ టైమ్స్ అండ్ ఫైనల్లీ టేక్ లెఫ్ట్ అండ్ ఫైనల్లీ లెఫ్ట్ అండ్ ఫైనల్లీ ఆస్కింగ్ బీజేపీ గవర్నమెంట్ ఇస్ టేకింగ్, ఇట్స్ వెరీ క్లియర్ సార్. నాకు మీకు అడ్రస్ సరిగ్గా చెప్పట్లేదు, నేను బయలుదేరుతాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, నాకు నాకు నా ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో అడుగుతున్నాను. సాయి కుమార్ గారు మీరు మర్యాద చెప్పండి. ఇల్లు ఎక్కడుందో తెలియని నా కొడుక్కి కారు ఎందుకు ఇచ్చావమ్మా? అరే లబ్బే, ఎక్కడికి వెళ్ళాలరా అడుగు, చెప్పు చెప్పు చెప్పు. ఇంటికి, ఇంటికి వెళ్ళాలి సార్. ఇల్లు ఇల్లు, స్పీకర్ స్పీకర్ స్పీకర్. అరే లబ్బే, ముందు నువ్వు గేరు 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 మార్చరా, మార్చు 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 మార్చు. ఉమా సార్,
ఉమహా. హమీర్పేట ఎక్కడ ఉందో తెలియదు, నువ్వు ఉమహా ఎందుకు వచ్చావా? నాకు ఈ అధ్యయం వద్దు. నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలు అయితే జీపీఎస్ రా సాయి కుమార్. ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఈసారి ఓ సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్ రాబోతోంది. అండ్ అలాంటి పాట పాడాలంటే ఆ కాంబినేషన్ మళ్ళీ ఈ స్టేజ్ మీద ఉండాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చిత్ర గారు అండ్ మనో గారు. క్షేమమా కులుకా కుశలమా, చిలుకా క్షేమమా కులుకా కుశలమా, తెలుపుమా నడుము నిదానమా, పరువపు పద్యమా ప్రాయం పదిలమా, సఖుడా సౌఖ్యమా సరసు సత్యమా తెలుపుమా. తెలుపుమా
का कुशल मा నిజంగా నువ్వు వేసిన డాన్స్కి నేను ఫిదా అయిపోయాను బాస్. ఓకే, సో ఇప్పుడు ఈవిడ వచ్చి పాడితే మనందరం వింటే ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్, అంత అద్భుతంగా పాడగలరు ఆవిడ. ఒకసారి వచ్చి ఒక పాట పాడితేనే ఇలా ఉంటే, ఈసారి మీ అందరి కోసం స్పెషల్గా ఆవిడ హిట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్లో ఒక మెడ్లీ పాడబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు. నీడు చూడు కాననా
అసలే బాలేన నీడు జోడు కానన మలుసైపోయాన అసలేమి కాన వేషాలు చాలే పొమ్మన అందంగా లేన అసలే బాలేన నీడు చూడు కాదన కనులు కలపవాయి మనసు తెలుపవాయి పెదవి కదపవాయి మాట వరసకే కలికి చిలకనాయి కొలత నిదురలాయి మరవలేక నిన్ని మదన పడి తినే చూసి ఉడికిల్చనేలా నువ్వు వచ్చి అడగాలి అన్నట్టు నీ పెట్టు చేశాను ఇన్నాళ్ళుగా అందంగా లేన అస్సలే బాలేన
రోజా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే సొగసులకు దాసుడవవుతావా సరోజ నీతో? అప్పుడు కాదన్న, నా అడుగులకు మడుగులు తగలవా నీతో సరోజ? నన్ను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో? వా వా, నా గుడి కట్టి తోలిస్తావా నీతో, 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 నీతో. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే 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 బాగుంటుంది, ఎగిరి 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 గిరి 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వర్షాలు కూడా సండే సండే పడుతుంటాయి, లేదా మామూలు టైంలో మామూలుగా పడుతుంటాయి వర్షాలు రెగ్యులర్గా? ఎందుకంటే ఈ పాటలు ఉన్న స్టైల్లో రీసెంట్గా ఒమాహాలో ఎప్పుడు వర్షం పడిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కాసేపట్లో ఖచ్చితంగా వీళ్ళు జడివానలో తడవబోతున్నారు. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పాటలన్నీ ఒకటి సమ్మర్లో హాట్ హాట్గా ఉన్నాయి, వింటర్లో కూల్ కూల్గా పాటలు పాడారు, ఆ వర్షాకాలం ఒకటే వదిలేసాం మనం. సో అలాంటి వర్షం మీద ఉన్న ఎవర్ గ్రీన్ సాంగ్ పాడడానికి మా ఎవర్ గ్రీన్ సింగర్స్ మనో గారు అండ్ చిత్ర గారు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. వాన వెల్లువాయే, కొండ కోన తుళ్ళిపోయే, చెలియ చూపులే చిలిపి జల్లనై మేను తాకగా ఏదో 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 హాయ్ హాయ్ హాయ్.
నుంచి గిలిచిందే అందపు గంధ. పట్ట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నీలకది ఆనందం చిబురు ఠాకుల చలికి మాకుల చెలియ చేరగా ఎదు 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 హాయ్ కోన తుళ్ళిపోయే కౌగిట కరిగించెను పరువాలా పలవరింతలే పలకరింతలే పదులు మీరగా ఎదు 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 హాయ్ ఓ మహాలు వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాతగా ఏదో 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 హాయ్ పాట అలాంటిది, పాడిన వాళ్ళు అలాంటి వాళ్ళు, అందుకే అలా డాన్సులు చేశారు. ఏమిటి ఆవిడ శ్రీదేవిని మరిపించింది ఆవిడ డాన్స్. సో ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది, ఎందుకంటే ఒక అద్భుతమైన పాట పాడడానికి ఒక అద్భుతమైన సింగర్ వస్తున్నారు. అండ్ ఆ పాట కూడా ఒక అద్భుతం సినిమాలోది. సాధారణంగా ఓ బ్రెత్లెస్ సాంగ్ని బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో అద్భుతంగా పాడితే, ఒక మేల్ వాయిస్లో ఒక మేల్ సాంగ్ని, ఇప్పుడు ఫీమేల్ వర్జన్లో ఆ పాటని, నిజంగా ఒక ఛాలెంజ్ ఆ పాట పాడడం. అండ్ అది కూడా పాడగలిగిన ఏకైక వ్యక్తి మన కల్పన గారు. సో ఆవిడ చేయబోతున్న ఈ అద్భుతమైన యాక్ట్ మీరందరూ గ్యారంటీగా, ఇప్పుడే కాదు ఆవిడ పాట అయ్యాక ఇదే రియాక్షన్ ఇస్తారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కల్పన గారు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధాలే నటి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయలాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధాలే నటి లోకం అడిగా రక్త హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుష్ అడిగా, ఆనందాశ్రుల కాశీస్ అడిగా, మది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనం అడిగా, పిడుగులు కాల్చని మేఘమునడిగా, జ్వలించు నూరేళ్ల పరువం అడిగా, హరించు ధరించు వలపే అడిగా, ప్రాణతుల్యమవు బంధం అడిగా, పచ్చితలు మంచు ముత్యాలడిగా, పువ్వుల ఒడిలో పడకే అడిగా, తని ఓదార్చే ఓర్పులు అడిగా, తలనే నిమిరే వేళ్లను అడిగా, లెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గుప్పెడు నీళ్లే అడిగా, మదిలో జానెడు చోటే అడిగా, మచ్చంటులేని జాబిలినడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం గధించు అత్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురు నడిగా, పూలకు నూరేళ్ళామని అడిగా, మానవ జాతికి ఒక నీతడిగా, వెతల రాత్రికే వేగువనడిగా, ఒకటే వర్ణం సబవని అడిగా, ఒక అనురాగం నుడిలో అడిగా, వాలని పొద్దుల నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం గిలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరును అడిగా, మూగ పాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మి చడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపద అడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వు అడిగా, ఉసిరే మంచుల ముత్యాలడిగా, ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకారమా బొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవి రాజుని అడిగా, బొమ్మెర పోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా, ఆశుపదాశ్రం నరుడే అడిగా, మోహన కృష్ణుడి మురళే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒకటికి తెచ్చే పద్యం అడిగా, మల్లెలు పూసే బలపే అడిగా, మంచిని పెంచే మనసే అడిగా, పంజాబిసిరే దమ్మే అడిగా, విడుగును పట్టే ఒడిపే అడిగా, రోహం అణిచే సత్తానడిగా, సస్తే మిగిలే చరిత్ర నడిగా, విధిని జయించే ఓరిమి అడిగా, ఓరిమిలో ఒక కూరిమి నడిగా, సహనానికి వర్తేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా, కాలం వేగం కాళ్లకు అడిగా, చిన్న చితకా జగడాలడిగా, నీయగ ఉండే గాయం అడిగా, గాయానికి ఒక గేయం అడిగా, కొద్దే వాళ్ళని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనుబాలడిగా, కంటికి రెప్పగ కల్లిని అడిగా, ఐదో ఏట బడినే అడిగా, ఆరు వేలుగా పెన్నే అడిగా, ఖరీదు కట్టని కరుణే అడిగా, ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవరి నడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలనంటూ, కాళ్లకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా, ఊరికే అన్నారు కల్పన గారు మిమ్మల్ని రాక్షసి అని. ఈ పాట విన్న తర్వాత ఆ పేరు నిజంగా కరెక్ట్ మీకు. సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ లేడీ ఇంకొకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒమహా, ఇది ఒమహా రావడం నాకు సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎంతోమంది లిజనర్స్ ఈ పాట కోసం అడిగారనమాట, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్ లాస్ట్ టైం. కానీ ఈసారి నేను యాక్చువల్గా మా టీంతో చెప్పాను, ఈటీవీ వాళ్ళు టీంతో చెప్పాను, సార్ ఇలా ఒమహాలో ప్రత్యేకంగా ఈ పాట అడుగుతున్నారు, తప్పకుండా ఈ పాట వేయాలంటే మీ ఒమహా రసికాస్ కోసం డెఫినెట్గా అది వేయాలని. బిగ్ థ్యాంక్స్ టు మా ఈటీవీ టీం అని. థ్యాంక్ యూ సార్. మిస్ అయిన వాళ్ళని చూస్తే నాకు అయ్యో పాపం అనిపిస్తుంది, ఇంత ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారు అని. ఇంకే సందర్భాల్లో నీకు అయ్యో పాపం అనిపిస్తుంటుంది? ఇంత వయసు వచ్చిన ప్రదీప్ కి పెళ్ళవలేదు, అయ్యో పాపం అనిపిస్తుంది. ప్రపంచంలో ఇంత ఇంపార్టెంట్ టాపిక్లు ఉండగా నా పెళ్లి టాపిక్ గురించి ఆలోచిస్తున్న నిన్ను చూస్తే నాకు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే నీకు వచ్చే వైఫ్ ని తలుచుకుంటే కూడా నాకు అప్పుడప్పుడు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఆవిడ ఎవరా అని అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది అమ్మ, దాంట్లో డౌట్ లేదు. ఇలా మనకి చాలా సందర్భాల్లో చాలా సార్లు అయ్యో పాపం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా చాలా విషయాల్లో అయ్యో పాపం అనడానికి వచ్చేస్తున్నారు ఇద్దరు బ్యూటిఫుల్ సింగర్స్. ఎస్, ఉమానియా అండ్ హేమచంద్ర వస్తున్నారు. మేము వెళ్ళిపోవాలంటే మీరు చప్పట్లు కొడితే మేము అయ్యో పాపం అని వెళ్ళిపోతాం. ఎస్. ఆ
హిందీలోపి తెలుగులో గ్రాహ తెలుగు నుంచి ఒమహాకి వచ్చేసాం. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావో, హే గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు, సైజే చూస్తారమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం, అయ్యో పాపం, హే చుప్పల పాలెం జన్సన్ కాడా ఆ టైలర్ షాపు టగరు బాబో, జువాలపాలెం జంజను కాడ టైలర్ షాపు టగరు బాబు, సోగులతోనే చుట్టూ కుట్టి కొలతలు చూసాడే. అయ్యో పాపం, అయ్యో పాపం, ఆగ తరుషిదు గజావలి అతరుల జన మత్తి జలి ఆడా ఈడా తేడా తేడా చేసాడే. అయ్యో పాపం, మెండ్రి హోటల్ మున్న గాడు మెండ్రి భారం పండుగాడు, బ్యూటీ పార్లర్ బట్టి గాడు దిగడైతే గాడు మెండలోడదు. అయ్యో పాపం, అయ్యో పాపం, హే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. అసలు అక్కడ డాన్స్ అదిరిపోయింది మా అక్క కంటిన్యూ. చాలా కొత్తగా ఉంది స్టెప్. ఇక్కడ గర్ల్స్ కొంచెం డల్ గా ఉన్నారండి. టింగరి మల్లి కాడు నా దగ్గర చుట్టం పాడు, ఎలా పదార్వా చట్టు టికెట్ తీసాడు, తీరా క్లైమాక్స్ అయ్యేలో పెన్నను ఎక్సర్ చేశాడు. ఇంకో పార్టీ సెట్ అయిపోయాడు, పాపం టికెట్ తీసిన మళ్ళీ గాడు బుక్ అయిపోయాడు. అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని, అయ్యో రామా నా బయ్యని నిందలు ఎందుకని, చందరు మందరు కందరి రాణి, ఎక్కువలంటే తక్కువ కానీ, నీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాణి. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. స్టూడెంట్ కుర్రాడు నా పక్కింట్లో ఉండేవాడు, ఇంగ్లీషు నాకు నేర్పిస్తాడు ట్యూషన్ పెట్టాడు, తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ వద్దల టెన్షన్ పెట్టాడు. పిల్లాడేవాడు ఎల్కేజీ చదివేవాడు, నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు, పచ్చి పెందండి పట్టే నీ చూపుతోకి పండైపోతాడు. అంతో ఇంతో అందక ఉంటా అయస్కాంతాన్ని మింగచి ఉంటా, అందరి కళ్ళు నా మీద పడితే అరిగిపోతున్నా. అక్కడ ఎక్కడ ఎవరి కంట ఎక్కువ నీకే చెప్పబేకుంటా, నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా. అయ్యో అబ్బే ఇంపిడ్లే, అయ్యో అబ్బాబా ఇటువైపు అరే, అయ్యో వన్ మోర్ టైమ్ నౌ, అయ్యో ఎవ్రీబడీ టుగెదర్, అయ్యయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. సూపర్ సూపర్, వావ్.
ముందు పాడడానికి ఒక వండర్ఫుల్ లెజెండరీ సింగర్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చిత్ర గారు. మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రికొస్తే మొదలు గురే చుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరుపక ఎంచక్కో మామా కొడుకు రాత్రికొస్తే మొదలు గురే చుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరుపక ఎంచక్కో కన్నాను కలైకలు ఈనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినది నా కంటి బాసలిదే అందాల వయసేదో తెలితామరే వీరభూసి వల పేదో నాలో నీ పేరు నా పేరు తెలుసామరీ హృదయాల కథ మారి నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడా కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినది నా కంటి బాసలిదే అందాల వయసేదో తెలితామరే విరబూసి వల పేదో నా పేరు నా పేరు తెలుసామరి హృదయాల కథ మారిలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడా సగమపగమని బగమని బగ మంచం చెప్పిన సంగతులన్నీ మరుపుక విచ్చుకో శృతి మించేటి పరువకు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత ఇది నిజమా కల నిజమా ఇల్లు
సేవల పేదులాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వల పండుకే కలిపేనులే ఒడి చేరి అండ్ ఇప్పటి వరకు మీరు వేసుకొచ్చిన షూస్ని మీరు ఇప్పుడు మార్చుకోవాలి, మీరు ఇప్పుడు డ్యాన్సింగ్ షూస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ వాళ్ళు పాడడం, అక్కడ మీరు డ్యాన్స్ చేయడం అమ్మా అంత ఈజీగా వదులుతామా? ఈసారి మా వాళ్ళు అక్కడికి వస్తున్నారు మీతో పాటు డ్యాన్స్ చేయడానికి. మీరు వేసే డ్యాన్స్ స్టెప్పులు వాళ్ళు కూడా కాపీ కొడతారు. సో మా బ్యాచ్ సిద్ధంగా ఉన్నారు, అండ్ మీ చేత డ్యాన్స్ చేయించడానికి మా హేమచంద్ర సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హేమచంద్ర. So, ఇప్పుడు ఒక పాట స్టార్ట్ చేస్తాను. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ గెస్. సో ఆర్ యు గైస్ రెడీ? మీ సొక్కు చూసి మూడొస్తూ ఉందే నీ బయట జారే కరికేస్తుందే కన్ను కన్ను. లిరిక్ ఎవరికి తెలీదా? పప్పిషేం అసలు. కన్ను కన్ను ఎప్పుడో కలిసాయే రంజు భలే రమ్మంది చూసుకో పిల్లో నీలో ఓపిక బాప్పా. Hey, ramzu bale ramasilaka rammandi yanakenaka chusko pillo neelo opiga bappa barava. Ramzu bale ramasilaka rammandi yanakenaka chusko pillo neelo opiga. సో చాలా మంది డాన్స్ చేయడం రెడీగా ఉన్నారు. గాయ్స్ అరే 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 అరే. సో లెట్స్ గో టు ది సెకండ్ సాంగ్ నౌ. ఓ చంద్రకళ ఆ పంతమేళ రా ముందుకెళ్ళ వాయ్ ఫియర్ అనేళ హే చెయ్యి అందిస్తా చంద్రకళ సందేహిస్తా వెందుకళ సంకెళ్ళేవి లేవు కదా చిలిమి చిడిక తలుపు తడితే నిద్రపోతే ఇంకా మదక తెరల ముసుగు చాటుగా మహానంద లీల సాగుతోంది వేళ మాయదారి హై గోలా. లెట్స్ గెట్ ఇన్ టు థోడా భాంగడా స్టైల్. రెడీ? రేజ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడీ. 1 2 ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచిన కదా సునో సరోజా అదారే ఆజా జవాబు జోడలేదు కావే బారి ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచిన కదా సునో సరోజా అదారే ఆజా జవాబు జోడలేదు క్యా గరే గుదా అందరిలోను ఉంది సాంపే అర్థం కానీ ఏదో ఫేలే no no taguna no no nothing atuna vara kasi aradisi itte bandu vetana aaja aaja tujhe hazar bar bilj takta suno saroja adare aaja jawab jod ledu kya kare khuda ho ho aaja aaja tujhe hazar bar bilj takta suno saroja మహారాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా
కాటమరాయుడా కదిరి నరసింహుడా, వెట్రైనా ఎట్ల కాడ నిన్నే నమ్మితిరా, వెట్రైనా ఎట్ల కాడ నిన్నే నమ్మితిరా, వెట్రై ఓ మహాదేవుడా. ఓ పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తడి సెట్టెక్కలేవు తాడి గల్లు తెంచలేవు, తడి సెట్టెక్కలేవు తాడి గల్లు తెంచలేవు, తడి సెట్టెక్కలేవు తాడి గల్లు తెంచలేవు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఒరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఒరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. లబో లబో లబరి గాజులు ఎత్తుకొలుసులు ముక్కు పుడకలు, లబో లబో లబరి గాజులు ఎత్తుకొలుసులు ముక్కు పుడకలు, నడుము సన్న నాగరాలు ఎమురలు గని పాపది, అపో 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 పేడ పరుగు టిక్కుది. మళ్ళీ మొన్న సండే సంతకాడమంటే ఎండలోన పండే కట్టి నువ్వు వేసుకొస్తే గుండె లోపల పండే మ్యాచ్ తిండే మారి నేను పెండే పోతు సూది మందు గుచ్చకుండా సుర్రు మానిపిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవనేస్తూ అప్పు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చిన అన్నది ఎంతమంత నీదే నిన్ను కన్నా అమ్మకేమో దండబోడి పెట్టేసి మడి అరు మామకు ఒక పూల దండ వేసేస్తే రాళ్ళు నన్ను వాళ్ళు నన్ను మండేస్తే నిన్ను ఇంక మందంగా నాకు అండగా సూపర్ మస్తే, అరే సూపర్ మస్తే. బాహుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళ లాంటి కళ్ళు రారాత బాబు ఎర్రాని రకర రచ్చ రచ్చ లేపుతుంటే ముంజకాయ లాంటి కూది పొత్తుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతూ నిప్పు స్టిక్ పెద్దాల్లో ఇంగ్లీషు బుద్ధులేంటే ఇప్పులోన ఒప్పులేమో నీళ్ళ మీద నిప్పుతుంటే కళ్ళ పిజోకిలన్నీ ఒడకబెట్టి చంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఒడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి అనమాట కదా, బట్ వీఆర్ ఇన్ ది ప్రోగ్రామ్ సూపర్ మస్తీ, సో లెట్స్ సింగ్ విత్ దట్ సూపర్ అడ సూపర్ సూపర్ అడ సూపర్ సూపర్ మస్తీ అడ సూపర్ మస్తీ సూపర్ మస్తీ అడ సూపర్ మస్తీ. శంకర్ దాదా ఎంబీబీఎస్, 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 శంకర్ దాదా ఎంబీబీఎస్. స్టాప్. అసలు ఈ పాటికి మనో గారు లేకపోతే బాగుండదు, సో లెట్స్ వెల్కమ్ మనో గారు. మనో దాదా ఎంబీబీఎస్, 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 మనో దాదా ఎంబీబీఎస్. థ్యాంక్ యూ మహా.
వల్ల కాటక వల్ల స్వచ్ఛమైన అచ్చ తెలుగు పీటక వల్ల ఆట కావాలి పాట కావాలి గాజు మాక సెంటర్ దాన్ని నాట్యం దీని వేళం అంటూ అనడం తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే